భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వము ఇచ్చినటువంటి జీవో నంబర్ 45 46 ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇది ప్రజల శ్రేయస్సు దృష్ట్యా, ప్రజల ఆరోగ్య దృష్ట్యా చేస్తున్న ఇది కార్యక్రమం. దీనికి ప్రజలు సహకరించాలి. అది జీవోలో చెప్పిన వాస్తవ విషయాలు గ్రహించి వాళ్ళు మసలుకోవాలి, పోలీస్ వాళ్ళకి సహకరించాలి. ఇది ప్రజల కొరకు చేస్తున్న సంఘటన, ఇది ప్రజల కొరకు చేస్తున్న పని. దీన్ని ప్రజల ఆరోగ్యం దృష్టిలో చేస్తున్నాం కాబట్టి ప్రజలు ఎవరు కూడా సాయంత్రము 6:30 తర్వాత బయట తిరగొద్దు. ఉదయం 7 గంటల వరకు నిర్మానుష్యంగా కర్ఫ్యూ లాంటి వాతావరణం ఉండాలి. దీనికి సహకరించాలని కోరుతున్నాము. తర్వాత ఈ ఎసెన్షియల్ కమాడిటీస్ ఏవైతే ఉన్నాయో, కూరగాయలు, మామూలుగా పాల దుకాణము, ఇట్లాంటివి ఈ ఫుడ్ ఐటమ్స్ను 6:30కే క్లోజ్ చేసుకొని, ఆ లోపలనే క్లోజ్ చేసుకొని, వాళ్ళు 7 లోపల వాళ్ళ వాళ్ళ ఇళ్లకు చేరుకొని 7 తర్వాత ఉదయం 7 గంటల వరకు నిర్మానుష్యంగా అసలు కర్ఫ్యూ లాంటి వాతావరణం ఉంటే ఈ వైరస్ను కొంతవరకైనా అరికట్టగలుగుతాం. దీనికి సహకరించాలని కోరుతున్నాం. దగ్గరికి నేరుగా వెళ్లకుండా చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని వెళ్ళాలి. 4-వీలర్ వాహనాలపై డ్రైవర్ మరియు ఒక వ్యక్తి మాత్రమే. 6:30 మొత్తం బంద్ అయిపోవాలి. 7 గంటలకు కూడా కనబడతాను అక్కడ.